ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. బాధ, నొప్పి, సంతోషం ఏది ఎక్కువైనా కన్నీళ్లుస్తాయి. అలా ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటే చిన్న పిల్లల ఏడవటం ఏంటని ఏగతాళి చేస్తూ ఉంటారు. కానీ ఆ ఏడుపు వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కన్నీళ్లలో ముఖ్యంగా మూడు రకాలు. ఒకటి బాసల్ టియర్స్, శుభ్రం చేసే కన్నీరు. నిమిషానికి ఒకటి నుంచి రెండు మైక్రో లీటర్ల వరకు ఉత్పత్తి అవుతాయట. ఇవి కళ్లను తేమగా ఉంచడంతో పాటు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయట. రెండోది రిఫ్లక్స్ టియర్, కలక కన్నీరు. ఉల్లిపాయలు కోసినప్పుడు, కళ్లకు పొరపాటున ఏదైనా తాకినప్పుడు, దుమ్ము ధూళి పడ్డప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ఇవి కళ్ళలో పడ్డ దుమ్ము బయటకు వచ్చేందుకు, కళ్ళ మంటలను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇక ఎమోషనల్ టియర్స్, భావోద్వేగ కన్నీరు. ఎక్కువగా భావోద్వేగాలకు గురైనప్పుడు కళ్ళ నుంచి నీరు ఉపికి వస్తూ ఉంటుంది. వీటి వల్ల మనిషికి ఒత్తిడి తగ్గుతుందట. మనిషికి ఎక్కువ సంతోషం వచ్చినా, బాధ కలిగినా, భయపడ్డా, ఒత్తిడి పెరిగినా ఏడ్చేస్తారు. ఏలే యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో కన్నీళ్లు మనిషి భావోద్వేగాలను సమతుల్యం చేస్తాయని తేలింది. ఏడవటం వల్ల మానసిక ఒత్తిళ్లు తగ్గి మనసు కుదుట పడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఎక్కువసేపు ఏడవటం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్, ఎండోజెనస్ ఓపియర్స్ విడుదలవుతాయి. ఇవి శారీరకంగా, మానసికంగా ప్రశాంతతను కలిగిస్తాయి. దీంతో కాస్త చల్లబడి మౌనంగా ఉండిపోతారు. పిల్లలు ఏడుస్తుంటే కొన్నిసార్లు ఏడవని అని తల్లిదండ్రులు ఊరుకుంటారు. ఎందుకంటే ఏడ్చి ఏడ్చి నిద్రకు ఉపక్రమించినప్పుడు ఆ నిద్ర ఎంతో ప్రశాంతంగా ఉంటుందట. ఎక్కువసేపు నిద్రపోగలరట. ఓ సర్వే ప్రకారం ఏడ్చి పడుకున్న వారికి మంచి నిద్ర పట్టడంతో పాటు లేచినప్పుడు మానసిక ఉల్లాసం కలుగుతుందట. అంతేకాదు, కన్నీటిలో ఐసోజిమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీనికి యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. దీంతో కళ్ళలోకి బ్యాక్టీరియా చేరితే ఐసోజిమ్ వాటితో పోరాడి కళ్ళకు హాని జరగకుండా చూసుకుంటుంది. ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.